హాస్టల్లో ఉన్న వాళ్ళందరిలో శ్వేత చాలా బ్రిలియంట్ స్టూడెంట్ మేడం. అంతేకాదు చాలా ధైర్యసురాలు. నిన్న రాత్రి నాతో కలిసి భోంచేసింది. ఉదయం యోగా క్లాసు కూడా రాలేదు. ఒకవేళ తన ఒంట్లో బాగోకు రాలేదేమో అనుకున్నాను. కాని ఇలా ఆత్మహత్య చేసుకుంటుందని నేను అనుకోలేదు మేడం. దిలీప్, ఎస్ మేడం. ఫార్మాలిటీస్ అన్ని పూర్తయిన తర్వాత బాడీని పోస్ట్ మార్టం కి పంపించండి. ఓకే మేడం. ఓకే. లక్ష్మి, లక్ష్మి. వద్దు వద్దు అని ఎంతో ముందుకున్నాను. మన అమ్మాయి బాగా చదివి పెద్ద ఆఫీస్ అవ్వాలని నాతో చెప్పారు. ఇంతలోనే నీకు 100 ఏళ్ళు నిండాయా. రండి అమ్మా, రండి ప్లీజ్ బాధపడకండి. తీసుకోండి. అమ్మా, ఏంటి? సడన్ గా నేను చచ్చిపోతే నువ్వు ఏడుస్తావా? ఖచ్చితంగా ఏడవను. కూతురు పోయిందని తెలియగాని నేను మీ నాన్న సంతోషంగా పాయసం తింటాం. అందరికీ మీలాంటి అమ్మా నాన్నలుంటే ఎంత బాగుంటుందో. నోరుమయ్యవే, కడుపును పుట్టిన బిడ్డ చనిపోయిందని తెలియగానే ఎంతటి కఠినాత్ములైనా ఏడవకుండా ఉండగలరా? అవును, ఈ డౌట్ నీకెందుకు వచ్చింది? అమ్మా, ఇది కూడా వేస్తే బాగుంటుందా? ఆ అమ్మాయి చూడ్డానికి ఎంత ముచ్చటగా ఉందో తెలుసా? దహన సంస్కారం జరిగేటప్పుడు వాళ్ళ నాన్న బాధ చూడలేకపోయాను. ఇంకా వాళ్ళ అమ్మను ఓదార్చడం నా వల్ల కాలేదు. ఏమైంది అమ్మాయికి? తెలీదు. అసలే అమ్మాయిలంతా ఇంత హెస్టీ డెసిషన్స్ ఎందుకు తీసుకుంటారో. జీవితంలో పోరాడి సాధించాలి, అంతేగాని చచ్చేం సాధిస్తారో వీళ్ళు. రా, అయ్యో చూడండి ఎంత పని చేసిందో. కూర్చోమ్మా. ఏంటమ్మా ఇది? అయినా ఈ పనులన్నీ నీకు ఎందుకు చెప్పు? అవన్నీ చూసుకోవడానికి మేము ఉంది కదా. కట్టండి సరదా, నీకైనా బుద్ధి ఉంది కదా. సాయం చేద్దాం అనుకున్నాను నాన్న, ఖాళీగా ఇంట్లో కూర్చొని ఏం చేయను? అందుకే నీ పని చేస్తావా? కొంచెం వచ్చుకోమ్మా. ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. ఎంత ధైర్యస్థురాలి నువ్వు, చిన్న దెబ్బకి ఆవు అంటావా? నొప్పిగా ఉంది నాన్న, ఏం చేయమంటావు? అమ్మాయి అయిపోయింది. పోలీసు ఉద్యోగం చేస్తున్నావు కదా నువ్వు, నీకు పట్టా వర్క్ అని ఎందుకు చెప్పు? మీ ఫోన్ ఒకసారి ఇవ్వండి నాన్న. ఇదిగో. హలో దిలీప్, డాక్టర్ శంకర్ ఎక్కడున్నా ఇమీడియట్ గా హాస్పిటల్ రమ్మని చెప్పు, క్విక్. ఓకే. కాలింగ్ కంట్రోల్, కిరణ్ బేడి స్పీకింగ్. ఎందుకు ఇంత హడావుడి పడుతున్నావు నాన్న? నాకు అర్జెంట్ గా. నిన్ను అర్థం చేసుకోవడం చాలా కష్టం నాన్న, నేను ఇప్పుడే వచ్చేస్తాను. వస్తానమ్మా. అయ్యో ఫోన్ చేసి వెళ్ళవే. ఏమిటో, మీరు మీ డిపార్ట్మెంట్, నాకేం అర్థం కావట్లేదు. రండి మిస్ కిరణ్ బేడి, ప్లీజ్ బీ సీటెడ్. థ్యాంక్ యూ సార్. సార్, మీ నుంచి ఒక క్లారిఫికేషన్ కావాలి సార్. ఏంటో చెప్పండి. ఈ ఫైల్ చూడండి. ఈ రిపోర్ట్ ప్రకారం చనిపోయిన శ్వేత తన కుడి చేత్తో ఎడమ చేతిని కట్ చేసుకుంది. అది 3 ఇంచెస్ డీప్ గా. టెండన్ కూడా కట్ అయింది. యు మీన్ టు సే టెండన్ ఇస్ కట్? yes డాక్టర్, రిపోర్ట్ సేస్ దట్. టెండన్ కట్ అయిన ఎడమ చేత్తో మళ్ళీ కుడి చేతిని కూడా 3 ఇంచెస్ డీప్ గా కట్ చేసుకుంది. అలా చేయడం సాధ్యమవుతుందంటారా? నో, వన్స్ ద టెండన్ ఇస్ కట్ ఇట్ ఇస్ వెరీ డిఫికల్ట్ టు రీకన్స్ట్రక్ట్ ఇట్. ఆ చేత్తో ఏ పని చేయటం సాధ్యం కాదు. ఐ థింక్ సంథింగ్ ఇస్ రాంగ్. ఆర్ యు ష్యూర్? ఐ థింక్ సో. ఒక్కోసారి మాలాంటి డాక్టర్లకే అర్థం కాని విషయాలు మీలాంటి పోలీస్ బ్రెయిన్లకి అర్థమవుతుంటాయి. మేడం, ఓ లెవెల్కి కోటింగ్ ఇచ్చాం. నువ్వు ఒక ఆడదానివి ఉండి నన్ను ఇలా హింసిస్తావా? నీకు అసలు మానవత్వం లేదా? మీలాంటి వాళ్ళకి పోలీస్ భాషలో చెప్తే గాని మాట పెగలదాం. అంత తప్పు నేనేం చేయలేదు. లేడీస్ హాస్టల్ నడుపుతున్నానన్న నెపంతో కాలేజ్ అమ్మాయిల్ని పెద్ద పెద్ద విఐపీలకు సప్లై చేస్తున్న విషయం మాకు తెలుసు. లేదు, నేను అలాంటి దాని కాదు. నువ్వు అలాంటి దానివే. నీ అసలు రంగు అన్నామలై యూనివర్సిటీలో చదువుతున్న నీ కూతురు ఉత్తరకు తెలిస్తే అమ్మ ఉన్న విషయం మర్చిపోయి అసహించుకుంటుంది. వద్దు మేడం, అలా మాట్లాడకండి. నేను అలాంటి పనులు చేసేదాన్ని కాదు. అయితే నిజం చెప్పు, శ్వేతను చంపిందెవరు? తన కంటపడ్డ ఆడపిల్లల జీవితాల్ని సర్వనాశనం చేసే ఆ భూపతి కొడుకు విక్కీ కన్ను మా హాస్టల్లో ఉంటున్న ఐశ్వర్య మీద పడింది. ఆ అమ్మాయి ఎవరో తెలుసా? వైజాగ్ మెజిస్ట్రేట్ కూతురు. వాళ్ళ వాళ్ళకి తెలిస్తే గొడవలు అవుతాయి. లీవ్ హర్.
మెజిస్ట్రేట్ కూతురుతో పడుకోకూడదని రూల్స్ ఏమైనా ఉన్నాయా? ఏయ్ అవుట్! వికీ, ప్లీజ్ అంకిల్ వికీ, వికీ ప్లీజ్. అమ్మాయి నదులు. ఏ నువ్వు వస్తావా? యు ఇడియట్. ఏంటి మేడం, ఏంటిదంతా? ఈ ఘోరాన్ని చూస్తూ కూడా ఊరుకుంటున్నారా? ఇలాంటి రౌడీ వదవల్ని ఎలా హాస్టల్లోకి రానిచ్చారు? ముందు వాళ్ళని బయటికి వెళ్ళమనండి. వాచ్మ్యాన్, వాచ్మ్యాన్! ఏయ్ పోరే, నా కెపాసిటీ గురించి తెలిసే మాట్లాడుతున్నావా? నువ్వు నీ అబ్బ చేసే అరాచకాల వల్ల ఊరంతా కంపు కొడుతుందన్న విషయము తెలుసు. నీలాంటి వాడికి ఎలా బుద్ధి చెప్పాలో కూడా నాకు తెలుసు. వాడి చేతుల్లో బలైపోయిన ఆడవాళ్ల గురించి ఆల్రెడీ ఒకసారి నేను డీసీపీ గారికి కంప్లైంట్ ఇచ్చాను. మా అబ్బాయి హాస్టల్లో ఉన్న ఆడపిల్లల్ని బలవంతంగా తీసుకెళ్లి మానభంగం చేశాడు అని డీసీపీకి కంప్లైంట్ ఇచ్చావు కదా, అదే ఈ పేపర్. నువ్వు ఇచ్చిన కంప్లైంట్ పేపర్ ఎంగిలి చేతులు దుడుచుకునే టిష్యూ పేపర్ లాంటిది. నేను అప్పుడప్పుడు వీటిని ఇలాగే వాడుకుంటాను. పోయిచ్చమ్లా, ఈ విషయం బయటికి తెలిస్తే ఎక్కడ నా కూతుర్ని చంపేస్తారో అన్న భయంతో మీతో అబద్ధం చెప్పాను మేడం. నన్ను క్షమించండి మేడం. సర్చ్ దండాలు దండాలు దండారా, అదేదో అంటారే గుడ్డె దుసేలో పడ్డదరే, అట్టుంది నీ వ్యవహారం. నువ్వు సెర్చ్ చేసుకో, కానీ ఎక్కడ చేస్తున్నావు, ఎవరిని చేస్తున్నావు తెలుసుకొని చెయ్యే. ఇది ఎవరిల్లు తెలుసా? భూపతి గారి ఇల్లు. ఆయన పర్మిషన్ తీసుకో. శ్వేత అనే అమ్మాయిని హత్య చేశాడు కదా భూపతి కొడుకు, వాడెవడి పర్మిషన్ తీసుకున్నాడు? రండి రండి రండి. చూడండి, వీడు నిర్వాణం. మా అబ్బాయి హత్య చేశాడంట, వాడు కనిపించక ఒక వారం రోజులు అయ్యింది. పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చాను. ఇటువో ఆ పేపర్ ఇదిగో ఇదిగో చూడండి, ఇదే నేను మీ డిపార్ట్మెంట్ కి ఇచ్చింది. మీ పోలీసు వాళ్ళు నా బిడ్డను బతకనిచ్చేలా లేరు, అందుకే నేను మీడియాను ఆశ్రయించాను. మీ అందరి ముందు రిక్వెస్ట్ చేస్తున్నాను, నా కొడుకును ఏం చేయకూడదు. ఈయన శంకర్ దాదా గాంధీ చెప్పాను, ఆ రోజులుగా ఉపవాసం కూడా ఉంటున్నాడు. బయటప్పా, ఈయనకి కొడుకు అంటే ప్రాణం, ఎలాగైనా ఈయన కొడుకుని వెతికి పెట్టండి. నువ్వు ఏడవక ఊరుకో, ఫోటోలు తీయకండి. సర్లే తీసుకుని అబ్బా, మన బాధ ఎందుకు ప్రస్తుతం కూడా తెలవాలా? అమ్మా, నాకెందరో స్నేహితులు ఉన్నారు, అలాగే శత్రువులు కూడా ఉన్నారని మీకు కూడా తెలుసు. నా కొడుకు అంటే నాకు పంచ ప్రాణాలు. వాడినెవరో కిడ్నాప్ చేశారు. మీరు పర్సనల్ ఇంట్రెస్ట్ తీసుకొని దయచేసి వాడిని వెతికి పెట్టండి. మీకు చేతులెత్తి మొక్కుతాను. ఎవరు మీరు? మేడం, మీరు ఇక్కడ? భూపతి కొడుకు కిడ్నాప్ అయినట్టు ఒక వారం క్రితమే కంప్లైంట్ ఇచ్చాడటగా, వెతికారా? ట్రై చేస్తున్నాను, దొరకలేదు. పోనీ ఎక్కడున్నాడనే క్లూ ఏమైనా దొరికిందా? లేదు మేడం. ఇవాళ సిటీలో ఏదైనా ఏరియాలో ఒక బైక్ పోయినా దొంగిలించిందెవరో మనకు తెలిసిపోతుంది. ఏదైనా గొడవ జరిగితే ఎవరు చేశారనేది మనకు తెలుస్తుంది. ఎక్కడ హత్య జరిగినా అది ఎవరు చేసుంటారనేది 80% మన డిపార్ట్మెంట్కి తెలుస్తుంది. అయినా వదిలేస్తూ ఉంటాం, కానీ నేను వదలను. ఆ హంతకుణ్ణి మేమందరం 1000 కళ్ళతో వెతుకుతూ ఉంటే ఓ వారం నుండి కనపడడం లేదని తప్పుడు కంప్లైంట్ రిజిస్టర్ చేస్తావా? నీలాంటి వాడికి బీరు బిర్యానీ ఇస్తే చాలు, యూనిఫామ్ ను కూడా తాకట్టు పెట్టడానికి వెనకాడు. నిన్నేం చేసిన పాపం లేదు. మేడం మేడం, నిజంగా వారు ఎక్కడ ఉన్నాడో నాకు తెలియదు మేడం, నన్ను నమ్మలి మేడం. భూపతి కొడుకు ఎక్కడ ఉన్నాడో చెప్పు. నేను నిజమే చెప్తున్నాను మేడం, వాడు ఎక్కడ ఉన్నాడో నాకు తెలియదు. ఈ రివాల్వర్ లో బుల్లెట్ ఖాళీ అవ్వాలన్నా, శ్మశానంలో శవం ఎక్కువ అవ్వాలన్నా నీ చేతుల్లో ఉంది, చెప్పు. సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ సార్, భయపడి నిజం చెప్పేశాను, ప్లీజ్ సార్. అమ్మగారు మీకు ఫోన్.
హలో ఆ చెప్పు భూపతి. ఏ భద్రమ్మ, మా విక్కి సేఫ్ గా ఉన్నాడా? ఏంది ఏం మాట్లాడుతుండావు? నీ కొడుకుండేది ఈ భద్రమ్మ. ఈ భద్రమ్మ కోటలో భద్రంగా ఉండాడు. ఆడి గురించి దిగులు పడమాక. నీ కొడుకు రాజు మహారాజులా ఉండాడు. వాడు నీ దగ్గర సేఫ్ గా ఉన్నాడని పోలీసులకు తెలిసిపోయింది. ఎందుకైనా మంచిది, జాగ్రత్తగా ఉండండి. ఈ భద్రమ్మ కోటకి పోలీసులు వస్తారా? నా ఇంటి గేటు దాటి లోపలికి రానికి వాళ్ళకి ఎన్ని గుండెలు ఉండాలా? రాణి ఎవడొస్తాడా? రమణ. వచ్చేది మగాడు కాదు, ఆడది. కిరణ్ బేడి శివంగి, శివంగి లాంటిది. నా కొడుకు దానికి దొరికాడు. వాడి చాప్టర్ క్లోజ్. మొత్తం ఈ అనంతపురం జిల్లాలో నా ఎదురు ఉండా నిలబడి మాట్లాడే మొగోడే లేడు. అట్టాటిది ఒక ఆడదొచ్చి మాట్లాడుద్దా? ఆ నుంచి వచ్చే కిరణ్ బేడి, ఈ నుంచి పోయేది డెడ్ బాడీగానే. ఈ పొద్దు ఎవరిని ఎద్దామా అని చూస్తుండా. దాని సావు ఈ భద్రమ చేతిలో ఉండాదని ఆ బ్రహ్మ రాసి పెట్టుండాడు. నిజంగా దానికి దైన్యం ఉంటే ఈ పత్తి కొండలో కాలెట్టమను. నాకెదురు చెప్పలేక ఈ ఊళ్ళో పోలీసులే స్టేషన్ ఖాళీగా చెల్లిపోయినారు. అలాంటిది నా ఇంటి గోడ బద్దలు కొట్టు లోపలికి వస్తావా? ఎంత ధైర్యమే నీకు? చట్టం దృష్టిలో తప్పు చేసిన వాడు, తప్పించుకుపోయిన వాడు. చైనాలో కూర్చున్న ఆ గోడను కూడా బద్దలు కొట్టి తీసుకొస్తాను. భూపతి కొడుకుని అరెస్ట్ చేయడానికి వచ్చాను. మర్యాదగా వస్తే తీసుకెళ్తాను, రాకపోతే ఈడ్చుకెళ్తాను. చవట, నేను ఎవరు ఏంది అన్నది దీనికి తెలీదా? నా వాళ్ళ మీద కేసు ఫైల్ చేస్తే నిన్ను ఈ స్టేషన్ ని కాల్చి బూడిద చేస్తా. ఆ రోజు నువ్వు చెప్పుతో కొట్టినా, ఇదే పోలీస్ నిన్ను బూట్తో కొట్టుంటే ఈ రోజు నేను ఇక్కడికి వచ్చుండేదాన్ని కాదు. ఏ కిరణ్ బేడే, నా కంటి మంటల్లో కాలి ఎంతో మంది ఈ రాయలసీమలో దిక్కు ముక్కు లేకుండా గాల్లో కలిసిపోయినారు. నన్నెదిరించిన పోలీస్ అధికారుల్ని, రౌడీల్ని, రాజకీయ నాయకుల్ని ఈ పత్తికొండ మట్టిలో పాతిపెట్టేశాను. నువ్వు నాకు లెక్క ఏంది? గవర్నమెంట్ ని, పోలీస్ అధికారుల్ని, నీ ఇంటి పెంపుడు కుక్కలనుకుంటున్న నిన్ను ఈ రోజు ఇదే పత్తికొండలో మట్టిలో కలిపి అప్పుడు వెళ్తాను. ఇది ఈ గ్రామ దేవత ఎల్లమ్మ తల్లి మీద ఆన. నీకు తలనొప్పి వస్తే రిలాక్స్ అవ్వడానికి కాల్చి పారేసే కనుకోవద్దు. నీ తలనే తీసుకెళ్ళడానికి వచ్చిన కిరణ్ బేడిని. ఇది నేనుండే కోటే, భూపతి కొడుకుండేది ఈ భద్రమ్మ కోటలో. మమ్మల్ని దాటే ఆమెను తీసుకొని వెళ్ళిపోగలవా? ఏదే నా వెనక పెద్ద సైన్యమే ఉండాదే. నీ వెనక ఎవరు ఎవరుండారే? 10 కోట్ల ఆంధ్రుల ఆశీర్వాదాలు నాకున్నాయే, అంతకంటే ఇంకేం కావాలే? రండ్రా, దీన్ని విడిచిపెట్టద్దు, నరకండి. Oh!
మన ఆంధ్రప్రదేశ్ కాదు, ఎంటైర్ ఇండియాలోనే మన పోలీస్ షూ శబ్దం వింటే ఎలాంటి క్రిమినల్స్ అయినా అదిరిపోవాలి. అలా కొట్టు. ఏయ్ వద్దు. ఏం నామోహం చేస్తున్నావు? కొట్టు. వద్దు అని చెప్తున్నా. మర్యాద నిడిచిపెట్టు. బాంబ్ వేశారంటే బూడిదైపోతావు. ఇడిచిపెట్టండి. ఏ నువ్వు చస్తావని భయమా? చంపడానికి రెడీ అయిన వాళ్ళు చావడానికి కూడా రెడీ ఉండాలి. హలో కిరణ్ బేడి, నువ్వు చాలా పెద్ద తప్పు చేస్తున్నావు. మర్యాదగా చెప్తున్నాను, నా కొడుకును విడిచిపెట్టు. అది నీకు మంచిది, నాకు మంచిది. అదేంటి సార్, మా అబ్బాయిని ఎవరు వారం క్రితం కిడ్నాప్ చేశారని మీరేగా కంప్లైంట్ ఇచ్చారు? ఇలా ఉన్నట్టుండి మా అబ్బాయిని వదిలిపెట్టమంటే అర్థమేంటి సార్? ఏ కిరణ్ బేడి, నాతో ఆడుకోకు. నాకున్నది ఒక్కడే కొడుకు. ఎక్కడున్నారు సార్ మీ అబ్బాయి? యాక్చువల్గా నేను ఎందుకు ఫోన్ చేశానంటే, గండిపేట ఏరియాలో ఓ చెరువు ఒడ్డున ఓ 7 దొరికిందట. చూసిన మా పోలీసు వాళ్ళంతా అది భూపతి గారు అబ్బాయిదే అంటున్నారు. అందుకని ఒకసారి మీరు వీలు చూసుకుని బాడీని ఐడెంటిఫై చేయడానికి వస్తే వస్తారు కదా సార్. ఏయ్ కిరణ్ బేడి, నిన్ను సరే నువ్వు పెట్టే 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 పెట్టే. ఇదిగో బోపతే, నీ దశ తిరిగిందే. ఫోన్ లో ఫ్రెష్ న్యూస్ ఒకటి తెలిసిందే. సార్ ఇక్కడే రండి, రండి రండి. ఈ రోజుల్లో చెడ్డ కొడుకులు ఉండొచ్చేమో గాని చెడ్డ తల్లులు ఉండరు. రాబర్ట్ విలియమ్స్, ఇలాంటి చెడ్డ కొడుకులు చేస్తే వాళ్ళ అమ్మా నాన్నలు ఏడ్చినా దేశం సంతోషిస్తుంది. బోలో భారత్ మాతా కీ చీర్స్. హలో, వారిని పాస్ గలా? అది కాదురా, ఫోన్ చేసి మరీ దశ తిరిగిందన్నా. ఇక్కడ చూస్తే రింగ్ రివర్స్ అయిపోయింది. అవునా? సర్లేబా. చూసినా, కొడుకు సుఖపడాలని ఇంట్లో ఉన్న అన్ని రూముల్లో వాటర్ బిడ్ లేయించినాడు. ఏడు చూస్తే వాటర్ ఒడ్డు పడి చచ్చినాడు. ఇదే కదా టైం అంటే. ఎక్స్క్యూజ్ మీ సార్, ఇతను మీ అబ్బాయి కదా? నాకు ఇన్ఫర్మేషన్ వచ్చి నేను స్పాట్ కు వచ్చేసరికి ఐ ఫౌండ్ హిమ్ డెడ్. ఐఎమ్ సారీ. మిస్టర్ భూపతి, మీకెవరి మీద అనుమానం ఉందా చెప్పండి. ఒక చిన్న క్లూ ఇచ్చినా చాలు, ఐల్ టేక్ ఇమ్మీడియట్ యాక్షన్. చెప్పండి సార్. ప్లీజ్ 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 కోఆపరేట్ చేయండి ప్లీజ్. ఆయన అసలే బాధలో ఉన్నారు. ప్లీజ్ దిలీప్. ఎస్ మేడం. బాడీని పోస్ట్ మార్టంకి పంపించు సార్. సార్ తప్పలే తప్పలే, మీరు అడిగిన దానికి జవాబు చెప్పడానికి దేవుని ఎంక్వైరీ కౌంటర్. మిస్టర్ భూపతి, మూడో క్లాస్ వరకు చదివిన నీకే ఇంత క్రిమినల్ బ్రెయిన్ ఉంటే ఐపీఎస్ చదివిన దాన్ని నాకెంత ఉండాలి చెప్పు. అతి తెలివితేటలు ప్రదర్శిస్తే ఇలాగే కుక్క చావు చేస్తారు. ఎందరినో చంపి కాల్చి బూడిద చేసి మూసీలో కలిపేవాడివిగా. ఇప్పుడు నీ కొడుకు బూడిదని ఎక్కడ కలపాలో నువ్వే డిసైడ్ చేసుకో.
అర్జెంట్ గా రమ్మని చెప్పారట. టేక్ దిస్. ఏంటి సార్, ట్రాన్స్ఫర్ ఆర్డరా? నిన్నెంత త్వరగా ట్రాన్స్ఫర్ చేస్తే జనం చూస్తూ ఊరుకుంటారామ్మా. పాలకొల్ల కోర్టులో నీ మీద కేసు ఉంది కదా, దానికి సంబంధించిన సమన్స్ ఇవి. సార్, సార్, మా అమ్మాయి అంత తప్పేం చేసింది సార్? ఏంటయ్యా, ఏమీ తెలియనట్లుగా మాట్లాడుతున్నావేంటి? ఎవరో బాబురావు అనేవాడితో నీ కూతురు పెళ్లి చేసి అతనితో కొన్నాళ్ళు కాపురం చేశాక నీ కూతురిని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నావే, అది పద్ధతేనా? సార్ తమరు అలా అని చెప్పి అతను కేసు పెట్టాడు. సో ఫన్నీ సార్. ఇలా పాపులారిటీ ఉన్న ఏ వ్యక్తులనైనా తమ స్వార్థానికి ఉపయోగించుకోవడం సహజమేనమ్మా. డోంట్ వరీ, గో అండ్ అటెండ్ ది కేస్. కోర్ట్ ఆర్డర్ ని గౌరవించడం మన కర్తవ్యం. ఓకే సార్. మేడం, యాక్సిడెంట్ అయ్యి రోడ్డు బ్లాక్ అయింది, మీరు ఆ పక్కదారి నుండి వెళ్ళండి. ఓకే. ఇప్పుడైనా అర్థమైందా, నా కొడుకును చంపినందుకు నీ దారి మళ్లించి ఎలా లాక్ చేశారు? నా కొడుకు సింహం లాంటి వాడు, వాణ్ణి రాజకుమారుల్లాగా పెంచానే, కళ్ళల్లో పెట్టుకొని చూసుకున్నాను. అలాంటి వాణ్ణి నిర్దాక్షిణ్యంగా చంపేశా. నేను ఆ రోజే డిసైడ్ చేసుకున్నా నిన్ను ప్రాణాలతో వదలకూడదని. నిన్ను ఆ రోజే లేపేయాల్సింది. ఇప్పటి వరకు బ్రతికినప్పుడు మేం చేసిన చాలా పెద్ద తప్పు. సిటీ మధ్యలో మేము నిన్ను సంపడం, జనం అంతా బెత్తరపోయి చూడటం, కిరణ్ బేడీని దారుణంగా హత్య చేశారని టీవీ వాళ్ళు 24 గంటలు చెప్పిందే చెప్పడం, నీ ఫ్యాన్స్ అంతా మమ్మల్ని చుట్టుముట్టడం, ఇవన్నీ మాకు అవసరమా? నీకిప్పుడు బాగా అర్థమై ఉంటుంది. ఐపీఎస్ చదివిన నీకన్నా 3వ తరగతి చదివిన నేనే తెలివిగలవాణ్ణని. రే, స్త్రీ కోపానికి బలై సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే కపాలం పట్టుకుని వీధి వీధిన అడుక్కున్నాడ్రా? ఆఫ్టర్ ఆల్ చెత్తనా కొడుకులు మీరంతరా? మీలాంటి వాళ్లను వేటాడటానికి పుట్టిన పులిరా నా కూతురు. మర్యాదగా మా దారికి అడ్డు తప్పుకుని బతికిపోండి. రే, చూసినారా, ఆరిపోయే దీపం దగదగలాడుతుందే, అట్టుంది ఎలవారం. మీరనుకుంటున్నట్టు నేను ఆరిపోయే దీపాన్ని కాను, మిమ్మల్ని అందరినీ కాల్చి భస్మం చేసే జ్వాలని. ఆ జ్వాలని సునామీలా విరుచుకుపడి ఆత్మగల శక్తి నాకుంది. లోపతే ఏడుండ మంచిది కదా, ఎస్కే బాబు. ఎడమట్ల ఎడమ టైం బాగాలేదు, నువ్వు చెప్పినవన్నీ రౌండ్స్ అవుతారే. నరికేయండి. Let's go.
చూడండి. కానిస్టేబుల్, పులిని వేటాడే వేటగాళ్ళం మేము. నీ కూతురి బూడిదని కృష్ణానదిలో కలుపుతావో మురిక్కాలువలో కలుపుతావో నీ ఇష్టం. అమ్మా, మా అమ్మాయి చిత్తాభస్మాన్ని కలపడానికి తీసుకెళ్తుంటే సడన్ గా నువ్వు కనిపించావు. నిన్ను వెతుక్కుంటూ వచ్చాను. నీ కథ విని 50 100 ఇద్దామనుకున్నాను. ఉంచుకో. చూడమ్మా, అంత సాహసవంతురాలైన కూతుర్ని పోగొట్టుకుని భిక్షమెత్తుకోవడానికి వచ్చింది నిజమే, కానీ ఈ డబ్బు కోసం కాదమ్మా, నీకోసం. నిన్ను వేధిస్తున్నావని అపార్థం చేసుకోకు తల్లి. నా డ్యూటీ నా కాళ్ళని చేతుల్ని కట్టి పడేసింది. ఒంటరిగా వాళ్ళని నేనేమీ చేయలేను. చీకట్లో వెళ్తున్న నాకు దీపంలా దారి చూపిస్తావన్న ఆశతో ఇక్కడి దాకా వచ్చాను. నా కూతుర్ని చంపిన ఆ దుర్మార్గులందరినీ అంతం చేయడానికి నువ్వు కిరణ్ బేడిగా మారాలి. నా కూతురు ఆశల్ని ఆశయాల్ని నువ్వు నెరవేర్చాలి. ఆ తెగువ ధైర్యం శక్తి నీలో ఉన్నాయి. ఈ కార్యం నీ ఒక్కదాని వల్లే అవుతుందమ్మా, నీ ఒక్కదాని వల్లే అవుతుంది. భలే పెద్ద స్కెచ్చే వేసుకునొచ్చు. ఆ సునామీ గ్యాంగ్కి నన్ను అప్పగించి కాల్చి బూడిద చేసి చెంబు నిండా నింపాలని డిసైడ్ అయిపోయావు. అయ్యో, అంత మాట అనకమ్మా. కల్లో కూడా ఇలాంటి ఏదో ప్లాన్ లేయాలని చూడమాకు. ఏదో చిన్న చితక దొంగతనాలు చేసుకుని హాయిగా బతుకుతున్నాను, దాన్ని చెడగొడతానంటావేంటి? నీ కూతురు ఎంత పవర్ఫుల్ ఆఫీసర్, ఆవిడనే వేసేశారంటే ఆఫ్టర్ ఆల్ నేనెంత? అది కాదమ్మా. అరే, ఎంత చెప్పినా నీ బుర్రకు ఎక్కదా ఏంటి? ఎట్టి పరిస్థితుల్లోనూ నీ స్కెచ్ కి నేను పడేది లేదు. ఎల్లెల్లు ఎల్లవయ్యా. నా మాట వినమ్మా. అమ్మా అమ్మా, నా మాట వినమ్మా, నీకు పుణ్యం ఉంటుంది. నా మాట వినమ్మా. అమ్మా అమ్మా, నా మాట వినమ్మా.